नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ नेन मावनिका बुलेटिन मुंदुगा हेडलाइंस चूद्दा ఉమెన్ రైట్స్ ప్రొటెక్ట్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజింగ్ వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు గాయత్రి నగర్ కర్మన్ ఘాట్లో శ్రీ రామోజీ విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆర్గనైజేషన్ ఫౌండర్ గొట్టిముక్కల మాధవాచారి, హైకోర్టు అడ్వకేట్ షేక్ హనీష్ పాషా, హైకోర్టు అడ్వకేట్ శివాని పాల్గొన్నారు. ఈ సమావేశంలో హక్కుల పట్ల అవగాహనను కల్పించారు. ఈ సమావేశానికి వర్కింగ్ కమిటీ పాల్గొనడం జరిగింది. कूना सालवानी गारिकी वर्किंग कमिटी जनरल सेक्रेटरी गा नमोदु पत्रम अंदजेशारु. ई कार्यक्रमंलो वर्किंग कमिटी सभ्युलु जोसफ्, एनबी माधवी, श्रीदेवी, बी विजयलक्ष्मी, बानाल प्रेमलता, मिरेलगुडम अंतेटि ज्योति, कडारी अन्नपूर्ण यादव, राजमंड्रि जगदंबा, पूल श्रीदेवी, ब्रह्मचारी चल्ला, अनुराधा नागराणी, साई सुधा, उप्पल मेडिपल्ली, बतुकु चेट्क पंडि माधवी మహిళలు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. నా పేరు కడారి అన్నపూర్ణ యాదవ్. నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ అండ్ వెల్ఫేర్ అవర్నెస్ ఆర్గనైజేషన్ సంస్థలో రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మాకు అవగాహన సదస్సు అనేది ఒకటి మీటింగ్ జరిగింది మా సంస్థ నుంచి. అంతేకాకుండా మాతో మాకు అందరికీ వచ్చి సహకరించిన హైకోర్టు అడ్వకేట్ గారు మరియు అనీఫ్ పాషా గారికి మరియు శివాని మేడం గారికి, మా నా తోటి హ్యూమన్ రైట్స్ సభ్యులకి, మా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ రామోజీ విజయ్ గారికి, మా ఫౌండర్ సార్ మాధవచారి గారికి, మా మేడం జోస్మిన్ మేడం గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ఇంతమందికి ఎన్నో సమస్యలు వచ్చినా కూడా బయటికి నోరిప్పుకొని చెప్పుకునే ధైర్యం లేక వాళ్ళలో వాళ్ళే చాలా వరకు మగ్గిపోతున్నారు. అలాంటిది ఇట్లాంటి మీటింగ్ పెట్టడం వల్ల చాలామందికి కొంచెం బయటకు వచ్చి చెప్పుకునే ధైర్యం కలిగింది. వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలను అడ్వకేట్తో పంచుకునే అవకాశం కలిగింది. వాళ్ళు ఏం చేయాలి, ఎదుటి వాళ్ళకి ఏం చేయకూడదు అనేది కూడా ఒక అవగాహన అనేది కలిగింది ఈ రోజున. ఇలా నెలకొక మీటింగ్ అన్న పెడుతూ అవగాహన సదస్సు అనేది మనకు ఇంపార్టెంట్, మన హ్యూమన్ రైట్స్లో ప్రతి ఒక్కరికి అవసరమని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఇలా జరిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, ధన్యవాదాలు. పేరు అనీఫ్ పాషా, నేను హైకోర్టు అడ్వకేటు. నేను ఈ ఆర్గనైజేషన్కి లీగల్ అడ్వైజర్గా, ఈ ఆర్గనైజేషన్ ఫ్యామిలీలో లీగల్ అడ్వైజర్గా ఈరోజే జాయిన్ అయ్యాను. అండ్ ఈ ఆర్గనైజేషన్లోకి నన్ను ఇంట్రడ్యూస్ చేసినటువంటి మధు సార్ గారికి అండ్ మా విజయ్ అక్క గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ ఆర్గనైజేషన్లోకి మమ్మల్ని యాక్సెప్ట్ చేసినందుకు, ఈ ఆర్గనైజేషన్ ఫ్యామిలీలోకి మమ్మల్ని తీసుకున్నందుకు ధన్యవాదాలు సభ్యులందరికీ. థ్యాంక్ యూ. కదంబ, మాది రాజమండ్రి. నేను చాలా స్వచ్ఛంద సంస్థలో పనిచేశాను, చాలామంది హెల్ప్ చేశాను, స్వచ్ఛంద సేవ చాలా చేశాను. కానీ కళ్ళాపరేషన్లు చేపించాను, ఓల్డ్ ఏజ్ హోమ్ నడిపించాను, మెడికల్ క్యాంపులు పెట్టాను, చాలా చేశాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏది చేయలేదు. ఒక శాంత కుమారి మనకి ఇలాగా ఉమెన్ రైట్స్ మనకి సంస్థ ఒకటి ఉందండి, మిమ్మల్ని తీసుకెళ్తాను అని అన్నప్పుడు నేను అన్న ఈ ఇటువంటి సేవలు చేసి చేసి విసుగుపోయాను, నాకు నేను ఇంక చేయలేను అని అన్నప్పుడు తను అలా కదండి, మీలాంటి వాళ్ళు ఇలా సైలెంట్గా ఉండకూడదు, మీరు 10 మందికి సర్వీస్ చేస్తారు, మీరు రండి, మిమ్మల్ని నేను తీసుకెళ్ళి పరిచయం చేస్తారని శాంత కుమార్ తీసుకొచ్చి మేడం గారికి పరిచయం చేశారు. విజయ మేడం గారికి చేసినప్పుడు తార్నక్కకి నన్ను ప్రెసిడెంట్ కింద వేశారు. కానీ చేసిన తర్వాత నేను ఏది చేయలేదు, ఎందుకంటే నాది ఇది కొత్త ప్లేసు, ఎవరు నాకు తెలీదు. ఇది నేను ఉమెన్స్ హాస్టల్, అప్పుడు ఉమెన్స్ హాస్టల్ నడుపుతున్నాను. నా దగ్గర ఒక 56 మంది అమ్మాయిలు ఉన్నారు, హాస్టల్ నడుపుతున్నాను. కానీ నేను ఎటువంటి సేవ చేయలేదు ఇక్కడికి వచ్చి. కానీ బ్రదరు రీసెంట్గా ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఈయనకి ఒక 2 నెలలు షెల్టర్ ఇవ్వండి, ఈ అబ్బాయి పరిస్థితి బాగాలేదన్నప్పుడు ఏమైందండి ఏంటని నేను ఏది అడగలేదు. బ్రదర్ పంపించండి నేను చేస్తాను అని అబ్బాయిని నా దగ్గర పెట్టుకొని 2 నెలలు ఉన్నాడు. ఇప్పుడు కూడా నా దగ్గర ఉన్నాడు, కానీ ఇంటికి వెళ్ళాడు. అయితే ఇక నుంచి ఇప్పుడు మనం కలిసే ఇప్పుడు వరకు కూడా నేను ఏ మీటింగులకి రాలేదు, ఎవరితోటి మాట్లాడలేదు. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం మీటింగ్ రావడం, మిమ్మల్ని అందరినీ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. మరలా పాత సర్వీస్ చేయాలని నాకు ఉత్సాహం వచ్చింది. కాకపోతే మీ ఎవరికి ఏ సమస్య వచ్చినా మీ తరపు నుంచి మీరు చాలా కేసులు డీల్ చేస్తారు, కానీ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇంట్లో పెట్టుకోలేరు కదా. అలాంటప్పుడు ఈ అమ్మాయిని ఎక్కడ పెట్టాలి, లేదంటే ఈ అబ్బాయిని ఎక్కడ పెట్టాలి అనే సమస్య మీకు వద్దు, నా దగ్గర తీసుకురండి, నేను వాళ్ళకి సెల్ఫ్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. నేను ఒక 70 ఇయర్స్ నుంచి 70
ప్యాక్ చిన్న వర్క్ చేశాను జాబ్ 7 ఇయర్స్ నుంచి హౌస్ వైఫ్ గానే ఉంటున్నాను ఏం వర్క్ లేదు ఇంట్లో కుదరదు అందుకే బయటికి రాలేదు ఇన్ని ఇయర్స్ ఇప్పుడు మీ అందరిని చూసి నాకు కూడా సోషల్ వర్క్ చేయాలని అవేర్నెస్ వచ్చింది అందుకే నేను కూడా ఈ ఆర్గనైజేషన్ లో వర్క్ చేయాలని అనుకుంటున్నాను అందుకే చిన్న పోస్ట్ తీసుకోవడం జరుగుతుంది అంతే థాంక్యూ మై సెల్ఫ్ సాయి సుధా హ్యూమన్ రైట్స్ కోసం వచ్చేసి నేను చాలా సేవల కోసం వచ్చాను సార్ ఇక్కడ వచ్చేసి నేను ఎల్బీ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ని సో ఇక్కడ మన అడ్వకేట్స్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా చాలా ఉంది థ్యాంక్ యూ సార్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ నుండి సంస్థ నుంచి పనిచేస్తున్నాం ఏదైనా మా ఏరియా నుంచి ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరిస్తానని సంస్థ నుంచి చెప్తున్నాను బాణాల ప్రేమలత నేను శోభన్ బాబు సేవా సమితి మహిళా అధ్యక్షురాలని ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఆర్గనైజేషన్ సంస్థలో ఒక సభ్యురాలిని నేను మాత్రం శోభన్ బాబు సేవా సమితి మహిళా అధ్యక్షురాలుగా శోభన్ బాబు గారి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుంటానని మనవి చేసుకుంటున్నాను పేరు పూల శ్రీదేవి అండి నేను మలక్పేట నుంచి వచ్చాను మానవ హక్కుల పరిరక్షణ మరియు అవగాహన స్వస్థంద సంస్థ నుంచి జాయిన్ అయ్యాను నేను మలక్పేట అధ్యక్షురాలిని నేను ఉన్న దాంట్లో సేవ చేస్తున్నాను ఇంకా ముందుకి బాగా సేవ చేయాలని నాకు ఇంట్రెస్ట్గా ఉంది ఓకేనండి అందరికీ నమస్తే అండి నా పేరు నాగరాణి నేను ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్కి నేను సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ అందరు లేడీస్ ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళని చూసి ఇండివిజువల్గా వెళ్ళి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేవాళ్ళం కానీ మనకంటూ ఒకటి అసోసియేషన్ ఉంటే నలుగురు కలిసి చేస్తే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అన్నీ మనం స్ట్రాంగ్గా సాల్వ్ చేయొచ్చని నేను ఈ అసోసియేషన్లో జాయిన్ అవ్వడం జరిగిందండి ఈ మెంబర్షిప్లో అందరం కలిసి చేస్తున్నాము మెయిన్ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ని కాబట్టి లేడీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి లేడీస్ సమస్యలన్నీ పరిష్కరించాలని మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేసామండి థ్యాంక్ యూ నా పేరు చల్ల అనురాధ అండి నన్ను మా ఫ్రెండ్ దేవిక తీసుకొని వచ్చింది ఇక్కడికి యాక్చువల్గా నేను ఇంతకుముందు కొన్ని కేసులలో నేను చూసినప్పుడు మా ఊర్లో కానీ నా పర్సనల్గా కానీ నేను చూసినప్పుడు ఒక కేసు నా మీద నేనే ఒకరి మీద బుక్ చేయాల్సి వచ్చింది 2019లో అది నేను నా సంతకాలు ఫోర్జరీ చేసిండని ఆ టైంలో వాళ్ళు ఇంత చిన్న కేసు కోసం మీరు ఇంత పోరాడాల్సిన అవసరం ఉందా అని తక్కువగా చూడడం జరిగింది నేను ఒక లాయర్ను పెట్టుకున్నా అతనికి నేను 22,000 ఫీజు కూడా కట్టాను ఇప్పుడు అక్కడ ఈ పేర్లు అప్రస్తుతం అతను ఏం చేశాడంటే విచిత్రంగా అతను నన్ను తీసుకొని పోయి చాలామందికి జామీన్ ఇప్పించడము అట్లా నన్ను చేయడం జరిగింది నేను ఇక్కడ ఈ హ్యూమన్ రైట్స్ గురించి వినడము వీళ్ళు ఫ్రీ సర్వీస్ చేయడము ఇదంతా కూడా సమాజానికి చాలా అవసరం నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను నేను ఇక్కడికి వచ్చినందుకు కొత్త సబ్జెక్ట్ నేర్చుకున్నానని గర్వంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అల్వేషన్ అగ్రనేషన్ నా పేరు బ్రహ్మచారి జిల్లాలో కూడా ఉంటాను నేను స్వర్ణకార సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మా స్వర్ణకారులందరికీ నేను మా ఉన్నాన్ ప్రొడక్షన్ సంస్థ నుంచి అందరికీ నేను ఒకటే చెప్తున్నాను మా ప్రొడక్షన్ మా సంస్థలోకి అందరూ మీరు రావాలి మీకు మేము ఏ విధమైన సమస్య ఉన్నా మేము పరిష్కరిస్తామని మా సంస్థ తరపుకి వెళ్ళి నేను చాలా వరకు మేము మా సోదరులకు చెప్తుంటాను అదేవిధంగా నేను మా సోదరులకు కలిసి చెప్పి చిన్న చిన్న సహకారాలు కూడా చేస్తుంటాను ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నాను బీద పరిస్థితులు ఉన్న వాళ్ళకు చాలా ధైర్యం చెప్తుంటాను మా ఉమ్మన్ రైట్స్ ప్రొడక్షన్లో రండి మీరు ఏ విషయం ఉన్నా ఏ సమస్య ఉన్నా మాకు చెప్పుకోండి మీ సమస్య మేము పరిష్కారం చేస్తామని ఎల్లవేళగా మేము చెప్పుకుంటూ వస్తున్నాను మా ఉమ్మన్ రైట్స్ సంస్థకి వెళ్ళి చాలా వరకు మేము మా అవసరం వాళ్ళందరూ అండి నా పేరు శివాని హైకోర్టు అడ్వకేట్ మాది కడతాల్ నేను ఈరోజు మధు గారు పిలిచిన హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్కి నేను లీగల్ అడ్వైజర్గా అపాయింట్ అయినందుకు చాలా చాలా థ్యాంక్స్ నన్ను మీ అందరూ యాక్సెప్ట్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్స్ మీ హ్యూమన్ రైట్స్కి మనం ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్ ఫాలో అవుతూ హ్యూమన్ రైట్స్ని మనం సేవ్ చేయడమే మెయిన్ ఎజెండాగా పెట్టుకొని మనం ఈ ఆర్గనైజేషన్ని స్థాపించి ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఎంతోమందికి హెల్ప్ చేయాలని మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను సభకు నమస్కారం
హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్. నా పేరు శ్రీరామోజు విజయ. ఈరోజు ఈ సమావేశము మా యొక్క సంస్థ సభ్యులకు మనం చేయవలసిన అటువంటి కార్యక్రమాలు ఏమిటి, ఎలా చేయాలి, మనం ఎలా సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు ఏవైనా కానివ్వండి వాటి మీద మనము ఎలా ఎదుర్కోవాలనే సమస్యల పట్ల ఫస్ట్ మన సభ్యులకు అవేర్నెస్ ఇస్తే ఇంకా వీళ్ళు సమాజంలో ముందుకెళ్ళి ఇంకా కొన్ని సాల్వ్ చేయగలరన్న ఉద్దేశంతో మేము చర్చ కోసం ఈ సమావేశం పెట్టడం జరిగింది. గొట్టె ముక్కుల మాధవాచార్య అండి. నాది నల్గొండ డిస్టిక్ మిరల్గూడెం అండి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ అనే ఆర్గనైజేషన్ని 2020లో నేను స్థాపించడం జరిగిందండి. స్థాపించిన తర్వాత ఈ ఆర్గనైజేషన్లో ఎన్నో రకాల అవేర్నెస్ కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. మా ఆర్గనైజేషన్ యొక్క ఎజెండా అవేర్నెస్ కల్పించడం అండి. అవేర్నెస్ఏ మా ఎజెండా. అవేర్నెస్ కన్నా శాశ్వత పరిష్కారం వేరే ఏం లేదండి. ప్రతిదానికి శాశ్వత పరిష్కారం అవేర్నెస్. ఈ అవేర్నెస్ విషయం మీదనే మేము మీటింగ్స్ పెడతాం. అలాగే సమాజంలో ఎక్కడైనా అన్యాయం జరిగినా, హక్కుల ఉల్లంఘన జరిగినా మాకు అందుబాటులో ఉన్నటువంటి అడ్వకేట్స్, ఇప్పుడు మనకు మీకు మేమున్నాం అండ మీ సంస్థకు అంటూ మన ముందుకు వచ్చినటువంటి హైకోర్టు అడ్వకేట్స్ షేక్ అనిపాషా శివాని మేడం గారులకు ఒకసారి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మీరందరూ కూడా ఆర్గనైజేషన్లో చురుకుగా పనిచేసి సమాజాన్ని చైతన్యపరచవలసిందిగా సభాముఖంగా తెలియపరుస్తున్నాను.